కస్టడీలోకి రావాలంటే ఏం చేయాలి సుజాత గారు? అసలు కేస్ నిలబడుతుందా? మన వైపు వాదన బలంగా ఉంటుందా? పిల్లల కస్టడీ విషయంలో కోర్టు చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. అంత తేలిగ్గా ఒక నిర్ణయానికి రాదు. పిల్లల మనోభావాల్ని కూడా పరిగణనలోకి తీసుకుంటుంది. కానీ ఆ హిమ ఏ రోజైతే పుట్టిందో ఆ రోజు నుంచే కార్తీక్ చేతుల్లో పెట్టారు. అప్పటి నుంచి కంటికి రెప్పలా పెంచుతున్నాడు. ఇప్పుడొచ్చి దీప అతని ఎమోషన్స్ తో ఆడుకుంటుంది. మనం వేసే కేస్ తో అటు దీప టోటల్ గా ఓడిపోవాలి, కార్తీక్ గెలవాలి. హిమ కార్తీక్ కస్టడీలోనే పెరగాలి. సాధారణంగా మేజర్లు అయ్యే వరకు పిల్లలు మనస్ఫూర్తిగా ఎవరి దగ్గర ఉండాలని ఇష్టపడతారో గమనించి కోర్టు నిర్ణయం తీసుకుంటుంది. హిమ కార్తీక్ దగ్గరే ఉంటానని కోర్టు ముందు చెప్తే ఎవ్వరూ ఏమీ చేయలేరు. అవునా? అయితే హిమకి కార్తీక్ అంటే చాలా ఇష్టం. దీపే అమ్మని ఈ మధ్య తెలిసింది, కాబట్టి హిమని మెల్లగా ట్యూన్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ సుజాత గారు, ఈ కేసు విషయంలో మీతో మాట్లాడిన తర్వాత మంచి హోప్ వచ్చింది నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను వస్తాను. అలాగే. హలో అమ్మా, నేను అంజని. చెప్పు. మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలమ్మా. దేని గురించి? మీరు వచ్చాక పూర్తి వివరాలు చెప్తానమ్మా. సరే, ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఎక్కడికి రావాలి? నువ్వు లోపలికి వెళ్ళమ్మా. అలాగే అమ్మా. మళ్ళీ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళవు కదా. ఇంకెప్పుడు వెళ్ళనమ్మా. నా మీద కోపం వచ్చిందా? చిచి, కోపం కాదమ్మా, బాధేసింది. సరేలే, అవన్నీ వచ్చాక మాట్లాడుకుందాం. ఈ అమ్మని బాధ పెట్టే పని ఇంకొకసారి చేయొద్దు. సరేనా? సరే అమ్మా, వస్తాను. దేవుడు డాక్టర్ బాబు. సర్లే, ఏంటిటొచ్చావు? మీతో ఒక విషయం చెప్పాలి డాక్టర్ బాబు. నాతోనా? అది విని మీరెలా రియాక్ట్ అవుతారో తెలియట్లేదు. అంటే దేని గురించి? మోనిత గురించి. ఆమె ఆపరా ఆపరా. ఎవరు పంపించారు నిన్ను? ఎంత ఇచ్చారు నీకు డాక్టర్ బాబు? నేను అలా డబ్బు కోసం అబద్ధం చెప్పేవాడిని కాదు. నేను చెప్పేది పూర్తిగా విననో. నువ్వేం చెప్తావో నాకు తెలుసు. అందరూ అయిపోయారు, చివరికి నువ్వు మిగిలిపోయావా? నీతో చెప్పిస్తే నమ్మేస్తానని అనుకున్నారా? అయ్యో, నేను చెప్పేది షట్ అప్. ఇంకొక మాట మాట్లాడిన ఊరుకోను. ఆటో డ్రైవర్లు, కారు డ్రైవర్లు, బస్తీ వాళ్ళు అందరినీ ఉసుగొల్పుతుందా? ఏమనుకుంటుంది? నాకెవరూ ఏమీ చెప్పలేదు డాక్టర్ బాబు. నాకే రాయ్ ఆపు ఆపమ్మా. నానా వెళ్తున్నావు. ఎలా ఆకలేస్తుంది మమ్మీ? జీర్ణాశయం ఫంక్షన్ సరిగ్గా ఉంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉత్పత్తి పెరిగి జఠరాగ్ని ఉత్పన్నమై కడుపులో టైంకి గంట కొడుతుంది. దాన్నే ఆకలి అంటారు. నేను సైన్స్ లో అడగలేదు. ఏ సెన్స్ లో అడిగావో నాకు తెలుసు. అన్నయ్య అలా ఉంటే మీరిద్దరూ ఇంత మామూలుగా ఎలా ఉండగలుగుతున్నారు? ఏం చేయమంటావు నాన్న? అన్నయ్య బాధ పోగొట్టే మార్గం ఏంటో మీకు తెలీదా? మీ అన్నయ్య బతుకులో చీకటి పోగొట్టే మార్గం కోసమే ఇంతకాలం వెతుకుతున్నాం కదా. హిమ రానంటున్నా బలవంతంగా లాక్కెళ్ళిందా? మీ అన్నయ్య ఖచ్చితంగా వస్తాడనే నమ్మకంతోనే కదా హిమ వెళ్ళింది. వాడే వెళతాడు కదా,
అన్నే వెళ్తే వదిలి పంపిస్తుందా? అది వాళ్ళిద్దరూ తెలుసుకుంటారు కదా. అయితే మీకే సంబంధం లేదా? పోని ఏం చేద్దామంటావో నువ్వే చెప్పు. మనమే వదిలింటికి వెళ్దాం. వెళ్ళి హిమని తీసుకొచ్చేద్దాం. అక్కడ దానికేం తక్కువైందని? ఇక్కడికన్నా అక్కడే ఓ ముద్ద అన్నం ఎక్కువే తింటోంది. కానీ అన్నయ్య కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కదా. అప్పుడు నువ్వు నేను వెళ్ళడం ఎందుకు? మీ అన్నయ్యనే వెళ్ళమని చెప్పొచ్చు కదా. అరే అన్నయ్య గురించి ఏమాత్రం ఆలోచించబెట్టి మమ్మీ, ఎప్పుడు చూసినా వదిన గురించే ఆలోచిస్తావు. వదిన కోసం అన్నయ్యతో గొడవ పెట్టుకుంటావు. కొడుకు కంటే కోడల్ని ఎక్కువ నెత్తిన పెట్టుకుంటుందన్న ఇమేజ్ కోసం పాకులాడతావేంటి మమ్మీ? ఏంట్రా ఏంటి నోటికో? నీకు వారానికో ఒపీనియన్ మారినట్టు మమ్మల్ని పోటకో రకంగా ఉండాలంటావా? ఏంట్రా నువ్వు మాట్లాడేది? నేను కోడల్ని నెత్తి మీద పెట్టుకోవడం ఏంట్రా? దాని వ్యక్తిత్వమే దాన్ని అంతెత్తున నిలబెట్టింది తెలుసా? మీ అన్నయ్య బాధపడుతున్నాడు అంటావేంటి? మీ అన్నయ్య అందర్నీ బాధ పెడుతున్నాడు. భార్యని బిడ్డని కన్నవాళ్ళని అందర్నీ వాడు బాధ పెడుతున్నాడు. అపార్థం చేసుకుంటున్నాడు, అనుమానిస్తున్నాడు, అవమానిస్తున్నాడు, ఏడిపిస్తున్నాడు. అయినా నేను నా కొడుకుని నెత్తినే పెట్టుకుని చూసుకుంటున్నాను. ఎందుకంటే ఆ ఒక్క మాయ గాని వాణ్ణి కమ్మేసి ఉండకపోతే మీ అన్నయ్య మచ్చలేని చందమామ కాబట్టి. వాడు నిజంగా దేశోద్ధారకుడే కాబట్టి. ఆ అనుమానం అనే సన్నటి తెర తొలగిపోయిన రోజున వాడు కూడా పశ్చాత్తాపంతో దహించుకుపోతాడ్రా. అంతవరకు ఆ రోజు వరకు మీ వదిన సహనం సరిహద్దులు దాటకూడదని అత్తగా నేను అండగా నిలబడ్డాను. కాని కోడల్నే నెత్తిన పెట్టుకుని కొడుకుని పాతాళంలోకి తోసేదాన్ని అయితే దాన్ని లాక్కొచ్చి ఈ ఇంట్లో కూర్చోబెట్టి తాళం చెవుల గుత్తి చేతిలో పెట్టి ఆస్తి పత్రాలన్నీ చేతిలో పెట్టేదాన్ని. అంతేగాని కూటి కోసం, అంతేగాని కూటి కోసం ఆ కూడేది అమ్ముకుని బతుకుతూ ఉంటే చూస్తూ ఊరుకునేదాన్ని కాదు. డు యూ అండర్స్టాండ్? మనం మనుషులోరా, మానులం కాదు. సీజన్ బట్టి మారడానికి అన్న మీద అంత ప్రేమే ఉంటే, నీకు దమ్ముంటే వాడి మనసులోంచి ఆ అనుమానాన్ని పోగొట్టి అప్పుడు మాట్లాడు. ఏంటది, మౌనిత విషయమా లేక డాక్టర్ బాబు విషయమా? ఏమైంది అంజీ, ఇంత ఆలస్యమైంది? దారిలో ఇద్దరు దేవుళ్ళు కనిపించారమ్మా. ఒక దేవత సాయం చేసింది, ఇంకో దేవుడు గాయం చేశాడు. ఏం జరిగింది? ఆ మౌనిత చాలా ప్లాన్లు వేస్తుందమ్మా. డాక్టర్ బాబుని మంచి చేసుకోవడానికి, నమ్మించడానికి, మీ నుంచి దూరం చేసి తనకు దగ్గర చేసుకోవడానికి ఎంతకైనా తెగించేస్తుంది. అది నీకు పదేళ్ల క్రితమే తెలుసు, నాకు పరిచయం అయ్యాక తెలుసు. కానీ అంత తెలివైన డాక్టర్ బాబుకు ఎప్పటికీ తెలీదు. ఆయనంతటా ఆయన తెలుసుకోలేడు, నాలాంటి వాళ్ళు చెప్పినా నమ్మేలా లేడు. నువ్వు చెప్పే ప్రయత్నం చేశావా? చేశానమ్మా. నిన్నెవరు పంపించారు? మౌనిత గురించి చెడుగా చెప్పడానికి ఎవరు ఎంత ఇచ్చారో అని అడిగి
తిట్టి పంపించారు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. ఇవాళ నేను మౌనితను ఫాలో అయ్యాను. లాయర్ దగ్గరికి వెళ్ళి కలిసింది. ఎందుకు? లీగల్ గా హిమని డాక్టర్ బాబు దగ్గరికి రప్పిస్తుందట. అనే ఆయుధం ఉంది నీ దగ్గర, తాళి మాత్రమే ఉంది. ఏమనుకుంటున్నారు మీరు నా గురించి? నేను అనుకున్నది సాధించేదాకా ఏమైనా చేస్తాను, ఎంత దూరమైనా వెళ్తాను. నా లెక్కలు నాకున్నాయి. ఎలా నిన్ను డాక్టర్ బాబు ముందు నిలబెట్టాలో నాకు బాగా తెలుసు.